కార్తీక మాసము ఆశ్వేజ మాసము అతి భయంకరమైనటువంటి వ్యాధులు ప్రబలేటటువంటి మాసాలుగా చెప్తారు వీటిని. వాటిని నుంచి మనల్ని రక్షించడం కోసం భగవంతుడైనటువంటి ఈశ్వరుణ్ణి శరణు వేడాలి, అమ్మవారిని శరణు కోడాలి. అందుకోసం ఈ రెండు నెలలు కూడా విపరీతమైనటువంటి అర్చనలు, ఆరాధనలు, అలాగే అభిషేకాలు జరుపుకుంటూ ఉంటారు. ఇప్పుడు మనం ఈశ్వరుడు యందు బుద్ధిని ఏ విధంగా నిలపాలి? బుద్ధి మనకి ఏం చేస్తూ ఉంటుందంటే, మనసు నిలకడలేక ఇంద్రియాలకు లోనైపోయి పక్కదారిని పట్టిస్తుంది. అటువంటి ఆ బుద్ధిని ఈశ్వరుడు యందు ఏ విధంగా నిలపాలి అనేటటువంటి విషయం కోసం కొన్ని శ్లోకాలని శివానంద లహరి నుంచి చెప్పుకుంటున్నాము. ఎలా అడుగుతున్నారంటే ఆదిశంకర్లు అక్కడ, ధృతి స్తంభాధారం దృఢపడ నిబద్ధాం సగమనాం విచిత్రాం పద్మాక్ష్యాం ప్రతి దివస సన్మార్గ ఘటితాం స్వరారే మర్చేత స్ఫుటపట కుటీం ప్రాప్య విశదాం జయస్వామిన్ శక్త్యా సహ శివ గణై సేవితవి. ఆ ఏకాగ్రత నాకు కుదరడం లేదు, అసలు ముందు సాహసం చేయలేకపోతున్నాను, నాకు ధైర్యమే లేదన్నమాట. అటువంటి నాకు ధైర్యం అనేటటువంటి స్తంభాలతోటి దృఢమైన గుణత్రయ రూప దేహాది బంధాలతోటి కోరిన చోటుకు వెళ్ళగలిగిన విచిత్ర వాసనలనే రంగులు కలిగిన పద్మాల వంటి చిత్రములతో నొప్పుచు ప్రతి దినం బ్రహ్మ విచారం చేరిక కలిగి రాజమార్గం అందుండి నిర్మలమైన నా మనస్సుని అసలు ఈ విధంగా ఉండాలని నేను కోరుకుంటున్నాను. కానీ ఈ విధంగా నా రాజమార్గంలో నా మనస్సు ఉండడం లేదు. అది ఏం చేస్తోంది? అనేకమైనటువంటి దొంగ మార్గాల గుండా వేరే చోటకి ప్రవేశించేస్తోంది. నేను రాజమార్గంలో వచ్చి ఈశ్వరుణ్ణి ధ్యానం చేసుకుని ఈశ్వరుడితో కలిసిపోవాలి, ఈశ్వరుడు పాదాల చెంత ఉండిపోవాలని ప్రయత్నం చేస్తుంటే ఈ మనస్సు ఏం చేస్తోంది? ఇంద్రియాలకు లోనైపోయి దొంగదారి వెంబడి వెళ్ళిపోతోంది. ఎక్కడెక్కడ ఇళ్లకో వెళ్ళిపోతుంది, ఏ దేశాలకో వెళ్ళిపోతుంది, ఏ ప్రాంతాలకో వెళ్ళిపోతుంది. చూసిన ప్రతి ఒక్కటి కూడా నాకు కావాలని కోరుకుంటుంది. దీన్ని ఏ విధంగా నేను ఆధీనంలోకి తెచ్చుకోవాలయ్యా అని చెప్పేసి అడుగుతున్నారు. అడిగి ఇంకేమంటున్నారు? ప్రలోభాదైత్యర్థాహరణ పరతంత్రోధని గృహే ప్రవేశోద్యుక్తస్త భ్రమతి బహుదా తస్కరపతే ఇమం చేతశ్చోరం కదమిహ సహే శంకర విభో తవాధీనం కృత్వా మయి నిరపరాధే గురు కృపాం అని చెప్తున్నారు. ఇది ఏం చేస్తుందట? ప్రలోభాలకి అలవాటు పడిపోతుంది. అలవాటు పడిపోయి ఒక చోటకి మనం చేరాము అంటే అక్కడ ఉన్నటువంటి ఏవైతే గొప్ప గొప్ప ధనరాశులు ఉన్నాయో, ఏవైతే గొప్ప గొప్ప అందాలు ఉన్నాయో, ఏవైతే గొప్పవైనటువంటి వజ్ర వైఢూర్యతో కలిసినటువంటి నగలు ఉన్నాయో, అవన్నీ నాకు లేవే అనేటటువంటి విచారానికి కుంగిపోతోంది నా మనస్సు. ఎందుకు? ఈ కోరిక వలన. ఈ కోరిక ఎప్పుడైతే నాకు అన్నీ కావాలి అనేటటువంటి విషయంతో బాగా కలిసిపోయి ఉండడం వలన నేనేం చేస్తున్నానంటే ఈ మనస్సుని విడిగా తీసుకురాలేకపోతున్నాను. ఈ చిత్తాన్ని నీకు సమర్పిద్దామంటే ఈ మనస్సు అనేటటువంటి దొంగ ఏం చేస్తోంది? కామక్రోధ లోభాల వెంట పడి తిరుగుతోంది. తిరిగి దాన్ని నేను నీ చెంతకి చేర్చలేకపోతున్నానయ్యా. చేర్చి నీ ధ్యానంతో మోక్షాన్ని పొందాలని అనుకునేటటువంటి నాకు ఎటువంటి సమయాన్ని కూడా ఈ మనస్సు ఇవ్వడం లేదు, నా శక్తి సరిపోవట్లేదు అని చెప్పేసి ప్రార్థిస్తున్నారు. ఈశ్వర, నువ్వే నా శక్తిని సమకూర్చి ఈ ఇంద్రియాలకి మనసు లోపరకుండా ఉండేటటువంటి మార్గాన్ని నాకు చూపించవయ్యా అని చెప్తున్నారు. దీన్నే భజగోవిందంలో ఆదిశంకర్లు, కామం క్రోధం లోభం మోహం త్వత్రాత్మానం పశ్యతి సోహం ఆత్మజ్ఞాన విహీనామూఢః తే పశ్యంతే నరక నిగూఢః. ఈ అరిషడ్ వర్గాలే అన్నిటికీ అడ్డము, దీనిని నేను జయించాలి. దీనిని జయించాలి అంటే నాకు కొంత శక్తి కావాలి. ఆ శక్తి దేని వలన రావాలి? ఈశ్వరుడి యొక్క ఇచ్ఛ వలన రావాలి. ఇవి అదుపులో పెట్టుకుంటేనే నేను భగవంతుడికి దగ్గర కాగలుగుతాను అని చెప్పేసి అని ఎలా అనుకుంటున్నారు? జ్ఞానాన్ని అర్జించాలంటే ముందు దేహవాంఛ తీరాలి. ఈ దేహానికి అనేకమైనటువంటి వాంఛలు,
ఇది ఒకసారి ఒకటి కాదు, ఒకటి ఇస్తే ఇంకొకటి అడుగుతూనే ఉంటుందన్నమాట. ఈ దేహ వాంఛలన్నీ కూడా తీరాలి. తీ బాగా ఆలోచిస్తే వచ్చే కష్టాలన్నీ ఈ కామంతోటే వస్తున్నట్లుగా చెప్తున్నారు. ఆలోచించినట్లయితే, బాగా దీర్ఘంగా ఆలోచించినట్లయితే, అసలు నాకు ఈ కష్టం ఎక్కడి నుంచి వచ్చింది, ఎందుకు వచ్చింది, దేని వల్ల నేను ఇంత తపన పడుతున్నాను, ఈ తపనకి మార్గం ఏమిటి, దీని నుంచి వెళ్ళిపోవాలంటే మార్గం ఏమిటి అనే దానికి ఆలోచిస్తే మనకి ఎక్కువ శాతం మన ఆలోచన అంతా ఆలోచించక ఆలోచించక ఈ కోరిక అనేది నాలో ప్రబలిపోయి అది కొండంత అయిపోయింది, గోరంతగా ప్రవేశించింది, కొండంత అయిపోయి ఏం చేస్తుంది, కోరికల్ని ఒకదాని తర్వాత ఒకదాన్ని చేయించి దాని చుట్టూయే మనసును తిప్పుకుంటోంది. ఈ ఆత్మజ్ఞానానికి ఎక్కడ వెళ్ళగలుగుతాం? ఈ శరీరం వచ్చింది ఇక్కడికి, ఈ దేహంతో మనం చేసినటువంటి మంచి కర్మల్ని చెడ్డ కర్మల్ని కూడా అనుభవించి వాటిని వదుల్చుకుని మనం ముందుకు వెళ్దాము అని అనుకోవట్లేదు. మనం ఈ కోరికల చుట్టూయే తిరుగుతున్నాం, అవి ఇంకా ప్రబలిపోయేటట్లుగా ప్రవర్తిస్తున్నాం అన్నమాట. అయితే ఇక్కడ ఏం చేస్తున్నారు, శాశ్వతమైన ఆనందాన్ని పొందటమే పరమ లక్ష్యంగా గ్రహించుకోవాలి. మనిషి జన్మ వచ్చాక శాశ్వతమైనటువంటి ఆనందం ఏమిటి అంటే పరమాత్మను చేరుకోవటమే, ఆత్మజ్ఞానాన్ని పొందటమే శాశ్వతమైన ఆనందంగా మనం గమనించాలి. ఈ దేహం కేవలము ఈ తప్పుడు పనులు చేయడానికి వచ్చిందా అనేటటువంటి మన నమ్మకము చాలా తప్పు. దేహం వచ్చింది దేనికి అంటే కర్మలను తొలగించుకోవడానికి అనేటటువంటి జ్ఞానం లేకపోవడం, ఈ దేహానికే పరిమితమై ఉన్నదా అనేటటువంటి సంశయాన్ని వదుల్చుకోవాలి. ఇది దేహం కోసం వచ్చినటువంటిది కాదు, దేహం ఏమిటంటే కర్మలను తెలుసుకోవడం, కర్మలను వదుల్చుకోవడం వచ్చింది మాత్రమే. ఇంకా ఈ క్రోధము చాలా అన్నిట్లకైనా క్రూరమైనటువంటి, ఇది విచక్షణను కోల్పోయే స్థితికి శరీరానికి తీసుకొస్తుంది అన్నమాట. అందులో మనిషి ఈ రోజుల్లో మరింత మూర్ఖులైపోతున్నారు. ఎందుకంటే తీసుకునేటటువంటి ఆహారాల వల్ల ఒక నియమ నిబద్ధత లేదు, లేకుండా ఏం చేస్తున్నారు, అలవి మారిన ఆగ్రహం మనిషిని క్రూర జంతువుగా మార్చేస్తుంది. అలవి మారినటువంటి ఆ పద్ధతి మన క్రోధము మన క్రూర జంతువుగా మార్చేసి మన ఏం చేస్తుంది, ఆగ్రహావేశ పాలైపోయి మనం ఏం మాట్లాడుతున్నామో మనకే తెలియనటువంటి స్థితిని మనకి ఏర్పాటు చేస్తుంది అనమాట. అందుకోసమని చెప్పేసి ఈ కామక్రోధ లోభ మదమాశ్చర్యాలు అనేటటువంటి వాటిని పగ్గాలు వేసి ఈ గుర్రంగా పరిగెత్తేటటువంటి ఈ మనస్సు ఏది ఉందో దాన్ని పరమేశ్వరుడి వైపు మరలించి ఏ రోజైతే మనము ఈ పంచ ఇంద్రియాలు కూడా మన మాట వినేటటువంటి తినద్దు అంటే తినకూడదు, మాట్లాడద్దు అంటే మాట్లాడకూడదు, అలాగే శరీరము సుఖం వద్దు అనుకుంటే సుఖాన్ని వదిలేసేసేయడం, చెవులు మనకి భగవద్ధ్యానంతో పాటు అక్కడ ఏదైనా గొడవ జరుగుతున్నా కూడా మనకి డామినేటింగ్ గా భగవద్ధ్యానం వినిపించాలి మనసుకి. ఆ స్థితి ఉండేటప్పటికీ మనసు ఏమవుతుందంటే వీటిలన్నింటిని పట్టుకోగలుగుతుంది. అలాగే మన కళ్ళకి ఏవైతే మనకి విషపూరితంగా తయారైపోయి మనసును ప్రలోభ పెడుతున్నాయో ఆ విషయాలు కళ్ళు చూడడానికి అలవాటు చేయకూడదు. ఈ ఇంద్రియ నిగ్రహం అంతా కూడా ఏ రోజైతే మన చేతిలో ఉంటుందో అప్పుడు మనస్సు జ్ఞానం చేసి మళ్ళీ భగవంతుని దగ్గర అవుతాం, శివారాధన చేసుకునేటటువంటి స్థితి మనకి కలుగుతుంది అనమాట. ఈ రోజంతా కూడా చక్కగా ఇవన్నీ తెలుసుకుని రేపు మళ్ళీ కొన్ని విషయాలను తెలుసుకుందాము. శ్రీ గురుక్షణ మహా శ్రీమాత్రి.